ఫ్రెండ్స్ మనం కడియంలోని ఒక ఫేమస్ నర్సరీకి అయితే వచ్చేసాము యాక్చువల్లీ ప్రాపర్గా ఈ చుట్టుపక్కల మనకి కడియం నర్సరీలకి పెట్టింది పేరుగా చెప్తూ ఉంటారు కదా ఇవి మొత్తం వరల్డ్ వైడ్గా కూడా ఇండియాలో కూడా అట్ ది సేమ్ టైం అంబానీ కూడా ఒక ప్లాంట్కి కొన్నారు ఇక్కడ నుంచి అని చెప్పి రీసెంట్గా చాలా న్యూస్ వైరల్ అయింది సో కడియం అంటే మనకి మొక్కలకి పెట్టింది పేరుగా చెప్తారు ప్లాంట్స్కి చాలా ఫేమస్ అండి కడియం ఒక్కసారి ఒక చిన్న నర్సరీని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను లెట్స్ వెల్కమ్ గైస్ ఇవచ్చి హైబిస్కస్ ప్లాంట్స్ అండి మందారపు మొక్కలు చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి కొంచెం సమ్మర్ కదా రీసెంట్గా వీటిని ప్లాన్ చేసినట్టున్నారు ఎక్కువ ఫ్లవర్స్ అయితే కనబడట్లేదు బట్ ఒక త్రీ ఫోర్ రోజ్ ఉన్నాయి ఇవి వచ్చి గులాబీ పూలండి ఈ పువ్వులు చూస్తుంటే నాకు మంచి పాట అయితే గుర్తొచ్చేస్తుంది మీకోసం పాడేస్తా రోజ్ 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 రోజా పువ్వా పువ్వే నువ్వా నవ్వె నువ్వా టేబుల్ రోజెస్ చూస్తున్నాం మనం మళ్ళీ పింక్ కలర్గా చాలా బాగున్నాయి కదా ఇవన్నీ గులాబీ ప్లాంట్స్ అండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గులాబీలు ఉన్నాయి తర్వాత మనకి జాజి మల్లి తోటలోన ఊసులాడే గోరువంకా హాయ్ హాయ్ సూపర్గా ఉన్నాయి కదా జాజి పూలు తర్వాత మనకి ఇండోర్ ప్లాంట్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేసి ఉంచారు చాలా ఉన్నాయి అవి మనకి పక్కన కనిపిస్తున్నాయి స్నేక్ ప్లాంట్స్ అండి ఆక్సిజన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి ఇంట్లో చాలామంది పెట్టుకుంటున్నారు ఇవి కూడా మనీ ప్లాంట్స్ అని చెప్తున్నారు కదా చెరుకు గడల్లాగా ఉండి చిన్న చిన్న ప్లాంట్స్ వాటిని కూడా ఇండోర్ ప్లాంట్గా పెట్టుకుంటున్నారు సో ఇవి మనం చూస్తుంది మామిడి మొక్కలు అవి ఉన్నాయి తర్వాత కొన్ని షెడ్లు వేసారు ఈ సన్ షేడెడ్ ప్లాంటేషన్స్ కూడా ఉంటాయి కదా సో వాటి కోసం వేసినట్టున్నారు సో ఇవి మీరు చూస్తుంది చెరుకు గడలు అండి తర్వాత మనకి ఇంకొన్ని సన్ షేడ్లో పెట్టినటువంటి ప్లాంట్స్ కనపడుతున్నాయి మనకి ఇక్కడ మేము మ్యాంగో వెరైటీస్ కూడా అడిగాము ఫ్రంట్ ఇంకా చాలా ఉన్నాయి ఫీల్డ్స్ సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయంట సపోటా కొబ్బరి మామిడి జామ లాంటి వెరైటీసు ఇది మనం చూస్తున్నాము సీతాఫలాలు అండి సారీ సారీ క్యాజు నట్స్ ఇవి నట్స్ ప్లాంట్స్ ఇవి సీతాఫలాలు ఇవి కూడా ఫీల్డ్స్లో ప్లాంటేషన్ కోసం ఇస్తారంట సాగు చేయడానికి చాలా బాగున్నాయి ఇవి వచ్చి బొమ్మగిరి అండి దానిమ్మ మొక్కలు సో ఇవి కొంచెం సీజన్ కాదనుకుంటా అందుకే ఆకులు బాగా రాలిపోయి ఉన్నాయి డ్రై కొమ్మలు ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది మన ఆరెంజ్ ట్రీస్ అండి అందులో చాలా వెరైటీస్ ఉంటాయి కదా బత్తాయి నారింజ అట్లా డిఫరెంట్ సో ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట ఈ నర్సరీ వచ్చి చాలా పెద్దది లాస్ట్లో మీకు నేను వాళ్ళది ఒక ఇమేజ్ కూడా నేను యాడ్ చేస్తాను శ్రీ షిరిడి సాయి నర్సరీ తప్పకుండా అవకాశం ఉంటే విజిట్ చేయండి ప్లాంట్స్ అన్ని చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్